హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందామండి. వరలక్ష్మి వ్రతం ఎవరు చేయవచ్చు, అసలు వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఏంటో తెలుసుకుందాము. ముందుగా మనందరం కూడా ఎంతగానో ఎదురు చూసే పండుగ అయితే వరలక్ష్మి వ్రతం ఒకటి అని చెప్పవచ్చు కదా. చారుమతి ఎదురు చూసినట్లుగా మనందరం కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అమ్మవారిని చక్కగా అలంకరించుకొని పూజిస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అయితే చాలామందికి వచ్చే సందేహం ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేయవచ్చా, ఆచారం లేని వారు కూడా చేయవచ్చా, ఇంతవరకు వరలక్ష్మి వ్రతాన్ని నోము నోచుకొని వారు కూడా వరలక్ష్మి వ్రతం చేయవచ్చా అనే సందేహం అయితే అందరికీ వస్తూ ఉంటుంది కొంతమందికి అయితే. అయితే ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అడిగిందట, సౌభాగ్యం సిరి సంపదలు కలిగించే వ్రతం ఏదైనా ఉందా అని. సాక్షాత్తుగా పార్వతీదేవి పరమశివుణ్ణి అడగగా ఈ వరలక్ష్మి వ్రతం గురించి చెప్పడం జరిగిందని పురాణాలు మనకు చెప్తున్నాయి. ఇప్పుడైతే చారుమతి యొక్క కథ గురించి తెలుసుకుందాము. పూర్వం ఒక రోజున చారుమతి అనే మహా ఇల్లాలు ఉండేది. ఆ ఇల్లాలకి సాక్షాత్తుగా మహాలక్ష్మి కలలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించమని చెప్పిందట. తర్వాత చారుమతి అమ్మవారు చెప్పినట్లే తనతో పాటుగా తన తోటి మహిళలకు కూడా చెప్పి వరలక్ష్మి వ్రతం ఆచరించమని చెప్పిందట. ఇలా చారుమతితో పాటు తన తోటి మహిళలందరూ కూడా కలిసి ఈ విధంగా పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని నియమనిష్టలతో జరుపుకొని లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందారు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి చారుమతికి కలలో చెప్పినట్టుగా చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం పొందారు. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. అయితే వరలక్ష్మి వ్రతం ఎవరు చేయవచ్చు అనేది చూద్దాము. ముందుగా వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఎవరైనా కూడా చేయవచ్చు అండి. అయితే మేము ఇంతవరకు వరలక్ష్మి వ్రతం చేయలేదు, ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టవచ్చా అని సందేహం అందరికీ వస్తుంది కదా. ఇందులో ఎటువంటి సందేహం పడాల్సిన అవసరం లేదు అండి. ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం నోమని ఆచరించవచ్చు. అలానే మనతో పాటుగా కొందరికి చెప్పి వరలక్ష్మి వ్రతం చేయించడం ద్వారా కూడా చాలా మంచి జరుగుతుందండి అని మనం పెద్దలు చెప్తారు. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం, అలానే సౌభాగ్యం, సిరి సంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం ద్వారా సకలం శుభాలు చేకూరుతాయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం కదా. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మన శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవచ్చండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకోవడం ద్వారా మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, అలానే చాలా మంచి చేకూరుతుంది. అయితే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి తెలుసుకుందాము. మనం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఇంటిని మొత్తం శుభ్రపరచుకోవాలి, అలానే పూజ గదిని కూడా ముందు రోజే మనం శుభ్రపరచుకోవాలండి. ఇల్లును కూడా బాగా శుభ్రపరచుకున్నాక గడపకి పసుపు కుంకాలతో మామిడి తోరణాలతో అలంకరించుకొని ఇంటి మొత్తం ముగ్గులతో చక్కగా అలంకరించుకోవాలి. తరువాత వరలక్ష్మి వ్రతం రోజున వేకువజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసుకున్నాక మనం లక్ష్మీదేవిని చక్కగా అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత పూజా విధానం వచ్చేసి మనం ముందుగా పసుపు గణపతిని పూజించుకున్నాక శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించుకుంటాము. ఇలా మనం వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున శ్రీ లక్ష్మీదేవికి మనం ఇష్టమైన ప్రసాదం ఏదైనా కూడా నైవేద్యంగా చేసి పెట్టవచ్చండి. పాలతో చేసి పెడితే చాలా మంచిది. లక్ష్మీదేవికి పాలు అంటే ఇష్టం కనుక పాలతో మనం పాయసం లేదా పరమాన్నం ఏదైనా కూడా తయారు చేసి మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. శక్తి కొలది మనం ఎన్నైనా కూడా లక్ష్మీదేవికి తయారు చేసి పెట్టవచ్చండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు లక్ష్మీదేవికి నైవేద్యాలు సమర్పించవచ్చు. మనం ఎన్ని నైవేద్యాలు సమర్పించినప్పటికీ, ఏం చేసినప్పటికీ కూడా లక్ష్మీదేవి అందరికీ ఒకటేలాగా అనుగ్రహిస్తారండి. ముందుగా మనలో వచ్చేసి భక్తి, నమ్మకం అనేది ముఖ్యం. ఎన్ని ప్రసాదాలు, నైవేద్యాలు సమర్పించామా అన్నది కాదండి, పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఒక్కటైనా కూడా తయారు చేసి పెడితే సరిపోతుంది. ఇలా కనుక శ్రీ వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ లక్ష్మీదేవిని ఎవరైతే నియమ నిష్టలతో, భక్తి విశ్వాసాలతో పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
ఏదైనా కూడా నూతన వస్త్రం సమర్పించినట్లయితే చాలా మంచిదండి. ఏదైనా కూడా మీ శక్తి కొలది నూతన వస్త్రం లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం రోజున సమర్పిస్తే చాలా మంచిది. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాక ముత్తయిదులను పిలిచి మనం వాయనమైతే ఇవ్వాలి. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా అందరూ కూడా చేసుకోవచ్చండి. ఎవరైతే ఇలా శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాన్ని నియమనిష్టలతో పూజిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందండి. అలానే శ్రీ వరమహాలక్ష్మీదేవి అలంకారం, అలానే కలశం ఎలా పెట్టాలి, తర్వాత వచ్చేసి వరలక్ష్మీదేవి పూజ అనంతరం కలశాన్ని ఎలా కదపాలి అనే వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు కావాలి అంటే చెక్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.